ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎన్నికల దృష్ట్యా ఆక్రమంగా తెలంగాణ నుండి మధ్యాన్ని తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస చౌదరి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమకు అందిన సమాచారంతో శుక్రవారం అర్ధరాత్రి త్రిపురాంతకంలోని టెంపుల్ వద్ద నిఘా పెట్టి వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి 1104 మద్యం బాటిళ్లను 66,000 రూపాయల నగదును ఒక కారు 2 బైక్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలోని సౌత్పూర్ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న రాజు అనే కానిస్టేబుల్తో వీరంతా సఖ్యత కుదుర్చుకుని గత 4 నెలలుగా ఈ అక్రమ మద్యాన్ని తరలిస్తున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా అసాంఘిక అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సీఐ తిరుపతయ్య సిబ్బంది పాల్గొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రకాశం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి గారి ఆదేశాల మేరకు నిన్న మా టీంతో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో నిన్న ఈరోజు వేకోజాము నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 1140 తెలంగాణ కేంద్ర మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని 2 కార్లు 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంఘటనలో మొత్తం 6 మందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మరో 3 పరారీలో ఉన్నారు, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఈ 6 మందిలో నాగార్జున సాగర్ విజయపూర్ సౌత్ చెక్పోస్ట్లో ఉన్నటువంటి ఎస్పీఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పిల్లి రాజబాబును కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి మద్యం సీసాలు వాహనాలు ద్విచక్ర వాహనాలని ఎర్రగొండపాలెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లో స్వాధీనం చేయడం జరిగింది. మొత్తం ఎన్ని సీసాలు సార్? మొత్తం 1140 సీసాలు 2 బ్రాండ్లు.